మెదక్ జిల్లా రామేణపేటలో ఇసుక కుప్పలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. రామేణపేట పట్టణంలో పలు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 12 లారీల వరకు ఉన్న ఇసుక కుప్పలను సీజ్ చేసిన ఆర్ఐ చంద్రశేఖర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం రామేణపేట పట్టణంలో అక్రమంగా పలుచోట్ల నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేయడం జరిగిందని, ఎవరైనా ఇసుకకు సంబంధించిన సరైన పత్రాలు తీసుకువస్తే విచారణ చేపట్టి వారికి ఇసుక ఇవ్వడం జరుగుతుందని, ఎవరైనా ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు తీసుకోబడతాయని అన్నారు. రమేంపేట తహసీల్దార్ గారి తర్వాత ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు అక్రమంగా ఇసుక తీసుకొచ్చి ఎవరైతే డంప్ చేసి అమ్ముతున్నారో అవి సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు తనకు సంబంధించిన వేబిల్స్ ఏమున్నా తీసుకొచ్చి తహసీల్దార్ గారికి చూపెట్టి కరెక్ట్ ఆధారాలు ఉన్నట్లయితే వాళ్ళు చూపెట్టాల్సిందిగా మేము చెప్తున్నాము. ఆ పై ఆదేశాల ప్రకారం మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఒక 10 నుంచి 12 వరకు కుప్పల్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఫిర్యాదు చేసారా లేక ఎట్లా? మాకు పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము చేయడం జరిగింది.